చిరుత దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలో చోటు చేసుకుంది. లచ్చయ్య అనే వ్యక్తి తన తండ్రితో కలిసి పొలానికి కాపలాగా వెళ్లగా అర్ధరాత్రి చిరుత దాడి చేసింది. లచ్చయ్య కేకలు వేయడంతో తండ్రితో పాటు చుట్టుపక్కల వారు వచ్చి చిరుతను తరిమేశారు. బాధితుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అంటే దద్రానలో నన్ను చంపే చంపిన వరకు నేను దేశ కోసం ఏంద్రీ పిల్లగాడికి ఇట్లా అంటున్నాను, నేను లేచిపోయే వరకు అది మొత్తం జీరేసింది. ఆ లేచి మొత్తుకుంటుండే పోయి అట్లా పట్టుకచ్చి పడబెట్టి మొత్తం రక్తం అంట ఇదంతా గొరికేసింది. ఇదంతా కూలి గొరికి అది అందుగా సార్ పన్నది కొరకదు. 50-60-70 ఏళ్ళకి వచ్చిన మేము పన్నది బయటకు కొరకాలి. ఎదురుగా వస్తే అది కొరికే అది అందుకోనే పడుతుంది. కానీ ఈ పులి దాడి చేసింది ఇట్లా లచ్చయ్య మీద. అందరం మేము సాయంత్రం స్థలం వరకు చుట్టుపక్కల రైతులు గడబడి చేసుకుంటూ పోయేసరికి పులి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంతకుముందు గతంలో ఉడక నీగలను దుడ్డలను తిన్నది ఇప్పుడు 2 నెలల నుంచి ఇంటి బంద్ చేసి మనసుల మీద దాడి చేస్తుంది. ఫారెస్టర్లు చర్య తీసుకొని దాన్ని బంధించారు. లేకపోతే మనసులను కూడా ప్రమాదంగా చేస్తే అవకాశం ఉంది కాబట్టి అది ఓకే.